ఉద్యమంలో పాత్రధారి కాదు, ఉద్యమానికి కావలసినటువంటి యొక్క సామాగ్రిని మాత్రమే పోగు చేస్తూ వస్తుంది. అదే మాదిరిగా ప్రతి ఉద్యమంలో కూడా నేను 36-37 చూస్తున్నాను, తెలంగాణ విద్యావంతులు ప్రేక్షక పాత్ర ఏనాడు వహించలేదు. వారు ఆనాటి పరిస్థితులను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉద్యమకారులకు కావలసిన సలహాలు, కావలసినటువంటి గైడెన్స్ ఇస్తూ ఆ ఉద్యమంలో పాత్రదారులు కూడా అవుతూ ఉద్యమాన్ని నడిపించారు. అయితే కొన్నిసార్లు వారు ఆర్గనైజ్గా ఉండకపోవచ్చు, కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ప్రతిసారి కూడా ఉద్యమం యొక్క మేధావి వర్గం, తెలంగాణ చదువుకున్న వర్గం ప్రభుత్వాలకు లేక ఉద్యమకారులకు సలహా ఇస్తూ వచ్చింది. అదే మాదిరిగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో కూడా చాలా ప్రధాన పాత్ర వహించారు. ప్రధాన పాత్ర వహించడం అంటే ఉద్యమంలో భాగస్వామి కాకూడదు, ఉద్యమంలో పరీక్షిస్తూ ఉద్యమానికి ఒక వ్యాన్గార్డ్గా ప్రయత్నం చేస్తూ ఉండాలి, గైడెన్స్ ఇవ్వాలి. గైడెన్స్ ఇస్తూ అవసరమైతే కొన్నిసార్లు నిరుత్సాహం ఉన్న మనుషులను ఉత్సాహవంతులను చేయడం, లేకుంటే భయోత్పాదం కలిగిన మనుషుల్లో కూడా తీసేయడం, ఇవన్నీ కూడా ఉద్యమకారుల యొక్క ఒక్కొచ్చే లక్షణాలు. ఆ లక్షణాలన్నింటినీ కూడా విద్యావంతుల వేదిక ఎప్పటికప్పుడు చేస్తూనే ఉండు. తెలంగాణ ఉద్యమంలో కూడా విద్యావంతుల వేదిక చాలా ప్రధాన పాత్ర వహించింది, దాన్ని మనం ఉపేక్షించేటువంటి అవకాశం లేదు. ఈనాటి వరకు తెలంగాణకు యొక్క ఏ స్థాయి రాగలిగిందో విద్యావంతుల వేదిక యొక్క పాత్ర ఎంతో ఉందని నేను అనుకుంటాను. కానీ తెలంగాణ విద్యావంతుల వేదిక నుంచి వచ్చినటువంటి మనుషులే చాలామంది ఈనాడు ప్రభుత్వంలో ఉన్నారు. కానీ ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం ఏమిటో కానీ దానిలో చేరంగానే మాత్రం గతాన్ని మర్చిపోయేటువంటి యొక్క గుణం కూడా దీనికి ఉన్నది. అదొక మంచి లక్షణం అని బహుశా ఈ జన్మలో చేసింది, వచ్చే జన్మలో జ్ఞాపకం ఉండదని నేను వింటాను, కానీ ప్రత్యక్షంగా మాత్రం ఇప్పుడు మాత్రం చూస్తున్నాను నేను. ఏమంటే అధికారం లేకముందు విద్యావంతుల వేదికలో పనిచేయడం, ఎమ్మెల్యేనో ఎమ్మెల్సీనో కావడం, అది కాకముందే అవుతున్న సందర్భంలో అయినా మర్చిపోవడం, ప్రభుత్వంలో చేరడం ఈ యొక్క పరిపాటి అయిపోయింది. ఇది జరగడం మాకే కొత్తవి కాదు. నాయకులు ఈ విధంగా తయారవుతూనే ఉంటారు, ప్రభుత్వంలో చేరుతూనే ఉంటారు, కాలగర్భంలో కలిసిపోతూనే ఉంటారు, మాకేం కొత్తగా అభివృద్ధిస్తున్నా. అదే మాదిరిగా కానీ ఇప్పుడు ఒక కొత్త జబ్బు మొదలయ్యింది, అది మాకు చాలా ఆశ్చర్యకరమైనది. ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఇది కొత్త జబ్బు. ఇది అంటే స్వేచ్ఛగా ఆలోచించే మనిషిని చూసి భయపడడం. ఉద్యమం రాకముందు ప్రతి సంవత్సరం కూడా ప్రతిరోజు కూడా మా హరిగోపాలను పిలిచి సంప్రదించేది. ఇప్పుడు ఎమ్మెల్యేనో లేక ఎంపీనో లేక ముఖ్యమంత్రి కాగానే అందరికన్నా ఎక్కువ భయపడేది ఎవరితో అంటే హరిగోపాల్ అతను ఎక్కువ భయపడతారు. ఇది ఒక కొత్త విషయం అంటే అదే చెప్తున్నాను మీకు నేను. ఫ్రీడమ్ ఆఫ్ ఈనాడు ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే స్వేచ్ఛ అంటే భయం. ఎవడు స్వేచ్ఛగా ఎక్కువ ఆలోచిస్తారో వాడిని చూసి భయపడుతూ ఉంటారు. అది మొదలైనది, దాన్ని అంటారు ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ అంటుంటారు. అది ఎందుకో ఇప్పుడు ఉండలెక్కడ చూస్తే భయపడతారు. ఒకసారి ఎక్కడ ఆటమాట కావాలంటే విమలక్కని పిలవండి అని అనేది. ఇప్పుడు అందరికన్నా ఎక్కువ భయపడేది ఎవరు అంటే విమలక్కని చూసే భయపడుతూ ఉంటారు. ఎవడు స్వేచ్ఛగా ఆలోచిస్తాడో అందరూ వాళ్ళకు తెలుసు, వాళ్ళని చూసి అధికార పీఠంగా రాగానే భయపడుతూ ఉంటారు. భయపడితే పర్వాలేదు, కానీ వాళ్ళని దూరం చేసి వాళ్ళని ఎలిమినేట్ చేసి
చేస్తుంటే అది కొత్త దెబ్బ మొదలైందని మాత్రమే చెప్పగలుగుతాను. ఇది కొత్త దెబ్బ, ఇది ఎలిమినేట్ చేసేటువంటి ఒక వ్యవస్థ వస్తుంది. కాబట్టి ఇది దీని మీద గమనించాలి. నేను ఇన్ని ఒక 50 సంవత్సరాల యొక్క ఉద్యమాన్ని చూసిన తర్వాత లక్ష్యం ఈ ఉద్యమానికి ఒక కొత్త లక్షణం ఏమిటంటే, ఎవడు స్వేచ్ఛ కోసం పోరాడతాడో వాడిని ఎలిమినేట్ చేయాలి. మనం ఎలిమినేట్ చేయాలంటే రకరకాలుగా ఎలిమినేట్ చేయవచ్చు. బతకుండా చేసేది వెనకటం, నక్సలైట్ చేసేది. ఇప్పుడు పత్రికలు వారి పేరు రాకుండా చేయాలి, లేకుంటే మీటింగ్లు లేకుండా చేయాలి వాడిని అని ఒక కొత్త స్ట్రాటజీతో మొదలైంది. ఆ స్ట్రాటజీతోని ఈనాడు పత్రికలన్నీ కూడా ప్రభుత్వం మీదనే ఆధారపడి ఉన్నాయి. మీకు స్పష్టంగా చెప్పాలంటే మార్కెట్ యుగం లోపల పత్రికలు పట్టడం చాలా కష్టమైపోయింది. ఆ కష్టానికి ఏం కారణం అంటే అడ్వర్టైజ్మెంట్గా బతకాలి వాళ్ళు. ఈనాడు పత్రికలన్నీ కూడా అడ్వర్టైజ్మెంట్గా బతుకుతాయి. ఆ అడ్వర్టైజ్మెంట్స్ అన్ని కూడా గవర్నమెంట్ యొక్క అడ్వర్టైజ్మెంట్ అయితే లక్షల కొద్ది డబ్బు వస్తుంది. కాబట్టి ఎవరు కూడా పత్రికలు ప్రభుత్వం యొక్క ఆగ్రహం కొత్తని భరించే స్థితిలో లేదు. ప్రభుత్వం యొక్క ఆగ్రహాన్ని ఎప్పుడో భరించే స్థితి ఏ పత్రికకు లేవు. వెనక పత్రికల గతంలో ఆ ఉదార స్వభావం ఉండేది, ఈనాడు పత్రికల గతంలో ఆ యొక్క అంత శక్తి లేదు. కాబట్టి చాలామంది పత్రికలు ప్రభుత్వానికి లొంగిన పోతారు, ప్రభుత్వం లేకుంటే మారని పోతారు. కాబట్టి దయచేసి పత్రికల మీద మనం కోరుకున్నట్టు లాభం లేదు, ఛానల్స్ కూడా అంతే. ఏవైనా కానీ ప్రభుత్వం యొక్క అనుగ్రహం మీద బతకవలసిందే. అలాంటి వ్యవస్థలో మనం ఉన్నాం. కాబట్టి దయచేసి ఈనాడు విద్యావంతుల వేదిక చాలా ఆలస్యంగా అనుకుంటున్నాం, కానీ ఈ కార్యక్రమం చూసి కానీ పాపం చాలా కష్టపడ్డారు. నేను అతను వాటితో కలిసి పనిచేశాను కాబట్టి నేను మాత్రం చెప్పగలుగుతాను, కష్టపడి పనిచేశారు, అవేర్నెస్ క్రియేట్ చేయగలుగుతున్నారు. కానీ వారికి ఆర్గనైజ్ బాడీ లేదు. అంటే వారి మెసేజ్ను తీసుకుపోయేటువంటి యొక్క యంత్రాంగం ఎటువదో వారికి తెలియకపోవడమే చాలా లోపం అని మనం చూస్తున్నారు. అదే చాలా ప్రధానమైన లోపం. అది వేదవంతుల వేదిక గైడెన్స్ ఇవ్వగలుగుతుంది, కానీ దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయేటువంటి యంత్రాంగాన్ని ఇంకా సృష్టించుకోలేదు. సృష్టించుకోవాలని లక్ష్మయ్య గారు చాలా ప్రయత్నం చేశారు. మీకు తెలుసు, ప్రతి గ్రామం లోపల 4 కార్యకర్తలను సిద్ధం చేయాలని ఒక ప్రోగ్రాం తీసుకున్నాం అప్పుడు విద్యావంతుల వేదిక వైపు నుంచి. కానీ అది ఆచరణ కాకముందే ప్రభుత్వం వచ్చింది, ఆ దాని యొక్క విరమించుకునే పరిస్థితులు కూడా వచ్చాయి. కాబట్టి రేపు రాబోయేటువంటి యొక్క విద్యావంతుల వేదిక ఆర్గనైజర్స్ ఆచరణలు కూడా సృష్టించుకోవాల్సి వస్తాయి. ఎట్లయితే పట్టణాల్లో కూడా మీరు ఒక యంత్రాంగాన్ని సృష్టించుకున్నారో, ప్రతి గ్రామంలో కూడా ఒక గ్రామ కార్యకర్తలు సృష్టించుకుంటేనే మీ ఆలోచన కింది వరకు పోగలుగుతుంది. ఆలోచన ఒక స్థాయి వరకే వస్తున్నది, కానీ గ్రామాల వరకు ఆ యొక్క ఆలోచన పూర్తి లేదు. యంత్రాంగం లేదు కాబట్టి మనం ఇప్పటికైనా కానీ ఈ యొక్క ఇంత పని చేసినందుకు నేను అభినందన తెలుపుతూ ఈ యొక్క జాడ్యం మాత్రం కొత్తది వచ్చింది. ఫియర్ ఆఫ్ ఫ్రీడమ్ ఎవడ ఇక్కడనే కాదు, స్వేచ్ఛగా ఆలోచించే సంస్థలను ఎలిమినేట్ చేయాలి, స్వేచ్ఛగా ఆలోచించే ఐఏఎస్ ఆఫీసర్ని ఎలిమినేట్ చేయాలి, వారిని లూప్ లైన్లో వేయాలి, స్వేచ్ఛగా ఆలోచించే సబ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి ఎలిమినేట్ చేయాలి, యంత్రాంగంలో అంత చేయాలి, స్వేచ్ఛగా ఆలోచించే టీచర్ను కూడా ఎలిమినేట్ చేయాలి. అంటే మీరు చూస్తున్నారు కదా, అంటే యూనివర్సిటీ నుంచి ఈ మధ్య నేను రిజిస్టర్ అయ్యాను, ఎవడైతే స్వేచ్ఛగా క్లాసులు చదువుతాడో వాడు చెప్పింది ఏదో రికార్డు చేసి మాకు ఇవ్వాలి అనుకుందో ప్రధానమంత్రి గారే రాసి అడుగుతున్నారు. ఇది నా పరిస్థితి. అంటే కేంద్ర ప్రభుత్వం అంతే ఉన్నది, రాష్ట్ర ప్రభుత్వం వస్తే కేంద్ర ప్రభుత్వం అనేది అత్త కొడలు అన్నట్టే అంటుంది.
అది కూడా అర్థం చేసిందో ఏమైతుందో ఒకసారి కూడా ఆలోచించుకోవాలి మనం. అను కూడలేతుందో అయినప్పుడు అత్త ఎత్తుందో ఇవాళ మోడీ గారు అట్నే చెప్తున్నారు. కానీ రేపు పార్లమెంటరీ ఎలక్షన్ అయినప్పుడు తను ఏం చేస్తాడో ఒకసారి అప్పుడు ఆలోచించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఈనాడు అందరు కూడా నీతులు చెప్పుడు మనకి అందరికి వస్తాయి. కానీ తనకు వచ్చినప్పుడు మాత్రం నీతులు ఎక్కడ పోతుంది అప్పుడే ఆలోచించుకోవాల్సి వస్తాయి. ఈ గవర్నమెంట్ ఎత్తునలో మోడీ గవర్నమెంట్ ప్రపంచంలో చెయ్యని పని ఎత్తునలు అంతా చేసింది. దేశంలో ప్రజాస్వామికాన్ని భూస్థాపనం చేసుకోవడానికి ఎంత పని చేయాలంత పని చేశారు. కానీ ఇప్పుడు ఎన్నికలు కాదు కాబట్టి వారు ఎంతో అంత అయిపోయారు. ఇంకా ముఖ్యమంత్రులు నిర్వాహ కూడా అయిపోయారు. అప్పుడు దయచేసి విద్యావంతుల వేదిక తన పనిని ఇంకా విస్తీర్ణం చేసుకోవాల్సిన అవసరం ఉందని చేసినందుకు నేను అభినందన తెలుపుతా ఉంటే ఇక్కడికి వచ్చాను అంటే చెప్తాను. నా ముందు మాటలు కూడా వేరాశారు. ఇది విజిలెంట్. ఈనాడు తెలంగాణలో ఉద్యమం బతకడానికి కారణం ఎవరంటే విద్యావంతుల వేదిక. అది మాత్రం ఒకసారి ఒప్పుకోండి. అంటే నిద్ర అవస్థలో ఉన్నప్పుడు వాళ్ళందరూ లేపుతుంది, వాళ్ళ ఏం చేస్తున్నారో అడుగుతుంది, మీరు వాళ్ళ ఏమి పని చేశారని అడుగుతుంది. తప్పు పని అయితే తప్పు అని చెప్తుంది. కానీ చివరకు వాళ్ళ విద్యావంతుల వేదికనే ఎలిమినేట్ చేసడానికి మనం తయారు చేసిన మనుషులే మనకెత్తుందో మాస్టర్స్ అయిపోయారు. కాబట్టి కొద్దిసార్లు కష్టమవుతుంది. దీన్ని ఎదుర్కొక తప్పది. ఇది విద్యావంతుల మీదకు పరీక్ష రోజులే వచ్చాయి. కానీ పరీక్షలు ఎదుర్కొంటేనే త్యాగాలతో వస్తాయి. ఆ త్యాగాలతోనే మీరు పైకి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను.